రైతు బంధు అనేది ఒక మోసపూరిత పథకం. ఆ రోజు ఏదైతే గ్రామాల నుంచి పారిపోయిన దొరలు ఉన్నారో ఆ దొరలను బాగు చేసేందుకు పెట్టిన రైతు బంధు పథకం మోసపూరిత పథకం అది. గ్రామాలలో 10 గుంటలు 20 గుంటలు ఎకరం పొలం ఉన్నోళ్ళు లక్షల్లో గ్రామాల నుంచి ఆ రోజు పారిపోయిన దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్ఆర్ఐ లుగా మారిన దొరలను మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి రప్పించేందుకు పెట్టిన మోసపూరిత పథకం. ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో 20 లక్షలు 30 లక్షలు 70 లక్షలు పడ్డట్టుగా మనం పేపర్లలో టీవీలలో అనేక సందర్భాల్లో చూసినాం. రైతు బంధు అనేది వాళ్ళ కులాన్ని ఎలమ కులాన్ని ఎలమ బంధు పథకం. అది రైతు బంధు పథకం కాదు, అది ఎలమ బంధు పథకం. ఆ పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించిన పారిపోయిన దొరలను బాగు చేయడానికి పెట్టిన పథకం అది. ఏ పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లబ్ధి పొందే పథకం కాదు అని దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము చూసినాం, ఒకసారి మీరు లెక్కలు తీయండి, రైతు బంధు పథకం ద్వారా ఎవరెవరైతే లబ్ధి పొందిరో వాళ్ళ అందరి లిస్టు తీయండి, వాళ్ళకి ఎవరెవరి అకౌంట్ లో ఎంత పడదో కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, తెలిసిపోతుంది కదా. రైతు బంధు పథకం మేము దేశంలో అందరికన్నా గొప్ప పెట్టం అని చెప్పి గప్పాలు కొట్టుకోవడం ఎందుకండి? గప్పాలు కొట్టుకోవడం ఎందుకండి? ఎలమ కులాన్ని బాగు చేసుకోవడానికి పెట్టిన పథకం అది. ఎలమ కులాన్ని బాగు చేసుకోవడానికి పెట్టిన పథకం. మేము ఒకటే చెప్తున్నాం, బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ కేసీఆర్ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ దళితులకు దళిత బంధు పథకాన్ని పెట్టి మోసపూరిత పథకం అది కూడా. మేము చెప్తున్నాం, మా బహుజనులకు రాజ్యాధికారం వస్తే దళితులకు దళిత బంధు కాదు, వెలమలకు వెలమ బంధు ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. మీరు మాకు ఇచ్చేది ఏంటండి, మేమే మీకు ఇస్తాం వెలమ బంధు పథకం, మీకు ఇస్తాం. మీరు ఆ రోజు ఎవరైతే మీరు పారిపోయి పేదలుగా మారిపోయారు అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్లకు మేము ఎలమ బంధు పథకం ఇస్తాం మా బహుజనులకు రాజ్యాధికారం వస్తే. ఇలా బహుజనుల రాష్ట్ర బడ్జెట్ లో బహుజనుల వాటా ఎంత? బహుజనులకు 33 జిల్లాలకు నువ్వు అధ్యక్షులను ఇస్తే ఏ కులానికి ఎంత ఇచ్చినవండి? మీరు చెప్పుకున్నారు ఇలా నేను గౌడ కులం అని నేను గొప్ప చెప్పట్లేదు. గౌడ కులం జనాభా మీరు ఇచ్చిన సమగ్ర సర్వేలో దాదాపుగా 8% ఉన్నది. ఒక్క అధ్యక్షుడు దొరకలేదండి మీకు రాష్ట్రంలో, ఒక్క అధ్యక్షుడు కూడా దొరకలేదా? 33 జిల్లాలకు జిల్లా అధ్యక్షుల్లో పెడితే ఒక గౌడ కులానికి ఒక్క అధ్యక్షుడు దొరకలే. ఇవాళ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎంతమంది ఉన్నారు? సమగ్ర సర్వే ద్వారా 52% జనాభా చూపించారు. 0.5% ఉన్న వెలమ కులానికి 3 మంత్రి పదవులు ఉంటే 52% ఉన్న బీసీ కులానికి 3 మంత్రి పదవులు ఇస్తారా? ఇది ఎంత అన్యాయం! ఇవాళ కొట్లాడింది తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడింది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు. ఇవాళ కొట్లాడి త్యాగాలు చేసి చచ్చిపోయింది. ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకుంది. రబ్బర్ బుల్లెట్లు, బాష్పాయు గోడాలకు ఎదురటి పోరాడింది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు. వాళ్ళ త్యాగ ఫలం ద్వారానే ఇవాళ సీఎం కేసీఆర్ గద్దె మీద కూర్చొని ఇవాళ దొరల పరిపాలన చేస్తున్నాడు.